అంటే నేమ్డ్ ఆప్షనల్ పారామీటర్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాం. నేను లాస్ట్ వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, సో లాస్ట్ వీడియోలో పొజిషనల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో నేమ్డ్ ఆప్షనల్ పారామీటర్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాం. ఫస్ట్ నేను థియరిటికల్గా చెప్తా నేమ్డ్ ఆప్షనల్ పారామీటర్స్ అని. ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టే కావాలంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు వాడతామంటే, మనం ఎప్పుడైతే మన కోడ్లో మన ఒక ఫంక్షన్స్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, సపోజ్ ఒక ఫంక్షన్కి 20 or more than 20 పారామీటర్స్ పంపాలి, అప్పుడు మనకి పొజిషన్లో సపోజ్ ఆర్డర్లో చూసుకొని పంపాలంటే కష్టం, ఇట్లా ఈ ఆర్డర్లో చూసుకొని పంపాలంటే కష్టం. సో మనకి నేమ్ తెలియాలి, ఆ పారామీటర్ నేమ్ తెలిస్తే మనం ఈజీగా పంపవచ్చు. సో ఆ కాన్సెప్ట్ కోసం మనకి గూగుల్ వాళ్ళు ఈ డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేమ్డ్ ఆప్షనల్ పారామీటర్స్ అనే దాన్ని యాడ్ చేశారు. ఈ నేమ్డ్ ఆప్షనల్ అనేది మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ మనం ఈ బ్రేసెస్లో పెడతాం అన్నమాట, కర్లీ బ్రేసెస్లో పెడతాం. అదే మనం ఆప్షనల్కి ఏం పెట్టాం, స్క్వేర్ బ్రేసెస్లో పెట్టాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్లా పెడతాం అన్నమాట, కర్లీ బ్రేసెస్లో పెడతాం. ఇక్కడ ఏంటంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ పారామీటర్ని కాల్ చేస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా ఆ పారామీటర్ నేమ్తో అనమాట, ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా జెడ్ అనే నేమ్ యూజ్ చేసుకొని పారామీటర్ పాస్ చేస్తాం అనమాట. పారామీటర్ నేమ్ కోలన్ వాల్యూ, ఇది మనకి ఈజీగా అర్థం, ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 కాబట్టి తెలియట్లే, కానీ మనం ఎప్పుడైతే రియల్ టైంలోకి వెళ్తామో అప్పుడు చాలా పారామీటర్స్ రావచ్చు, ఒక మీటర్కి 50, 40, 100 రావచ్చు. అప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా మనకి అర్థం కాదు ఏ సీక్వెన్స్లో ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకుంటూ పోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. సో అప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను దీనికి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఇప్పుడు కోడ్ ఎట్లా రాస్తారో చెప్తా. సో నన్ను కోడ్ క్లియర్ చేయనివ్వండి. సపోజ్ నేను ఒక మెథడ్ రాస్తాను, మళ్ళీ మన యాజ్ యూజువల్ యాడ్ మెథడే తీసుకుంటాను, ఈజీగా ఉంటుంది అర్థమవుతుంది అందరికీ. సో నేను ఇక్కడ యాడ్లో 3 పారామీటర్స్ తీసుకున్నా, ఇంట్ వై ఇంట్ జెడ్. సో నేను ఏం చేస్తాను, ఈ 3 ప్రింట్ చేస్తా. దిస్ సమ్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో అలా ఇచ్చాను అనమాట. సో యాడ్ 1, 2, 3, 0, ఇది మన రిక్వైర్డ్ పారామీటర్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్తా. సో ఇప్పుడు రన్ చేస్తా, రన్ అయిపోతుంది మామూలుగా. సో నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ నాకు 3 పారామీటర్లు ఉన్నాయి, నాకు ఈ సీక్వెన్స్ తెలియదు, కానీ నేను వాల్యూ పాస్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది వాడతాం అనమాట, నేమ్డ్ ఆప్షనల్ పారామీటర్స్ వాడతాం అనమాట. ఇది నథింగ్ బట్ ఒక పారామీటర్కి నేమ్ యూజ్ చేసుకొని వాల్యూ పాస్ చేస్తాం. జస్ట్ మీరు ఏదైతే వేరియబుల్కి ఇద్దాం అనుకుంటున్నారో జస్ట్ ఆ వేరియబుల్ ముందు కర్లీ బ్రేసెస్ పెట్టాలి అంతే. సో ఎప్పుడైతే మనం ఆ వేరియబుల్కి డేటా పాస్ చేస్తున్నాం అప్పుడు మనం డైరెక్ట్గా మనకి సజెషన్స్ ఇస్తుంది అనమాట, వేరియబుల్ నేము జస్ట్ ఆ వేరియబుల్ని పాస్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నేమ్డ్ ఆప్షనల్ మన మామూలుగా దాంట్లో నేమ్ ఉండదు, ఇక్కడ మనం నేమ్ ఇస్తాము అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో అవుట్పుట్ అయితే చేంజ్ ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు 2 కావాలి, సో నేను 2 ఇచ్చుకుంటా. అండ్ ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ మ్యాటర్ కాదనమాట. సపోజ్ ఇప్పుడు దాకా మనకు సీక్వెన్స్ మ్యాటర్, కానీ ఇప్పుడు సీక్వెన్స్ మ్యాటర్ కాదు, మీరు ఎట్లయినా ఏ సీక్వెన్స్లో అయినా ఇచ్చుకోండి, ఎందుకంటే దీనికి ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి ఆ కరస్పాండింగ్ నేమ్లోకి వెళ్ళిపోతుంది. సో నో వరీస్, చూసారా సీక్వెన్స్ అనేది మ్యాటర్ కాదు ఇప్పుడు, ఎందుకంటే మనకి నేమ్ ఉంది కాబట్టి. మీరు ఎట్లయినా మీరు ఒకవేళ కావాలంటే అన్ని వాల్యూస్ని కూడా నేమ్డ్ పారామీటర్స్ దగ్గర కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ని మీరు లాస్ట్లో అయినా పాస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ సీక్వెన్స్ అనేది మ్యాటర్ కాదు. సో అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇది నేమ్డ్ పారామీటర్స్ గురించి. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేమ్డ్ పారామీటర్స్ ముందు యూజ్ చేసుకోవాలనుకున్నాను, ముందు యూజ్ చేసుకోలేదు,
ఎప్పుడైతే చివరి వాటికే నేను యూజ్ చేసుకోగలుగుతా. లైక్ ఆప్షనల్లో మనకి పొజిషనల్ ఉంది కదా, సేమ్ అదే డ్రాబ్యాక్ ఇక్కడ కూడా ఉంది. మీరు వాడాలంటే ఖచ్చితంగా, లేకపోతే అన్నిటికైనా పెట్టాలి, చివరి వాటికైనా పెట్టాలి, కానీ ఓన్లీ మొదటి వాటికే పెడతా అంటే కుదరదు. సో మీరు ఇక్కడ మనకి జెడ్ లేదు కాబట్టి ఇది వదిలేసేయాలి, అండ్ ఖచ్చితంగా ఈ వాల్యూ మాత్రం ఇక్కడ పాస్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ది నేమ్డ్ పారామీటర్ కాదు కాబట్టి. ఇది నేమ్డ్ ఆప్షనల్ పారామీటర్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.